మహిళల్ని మోసగిస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు కడప పోలీసులు. సోషల్ మీడియా యాప్స్లో మహిళలతో పరిచయాలు పెంచుకుని స్నేహం కుదిరాక వారిని నిందితుడు వేధిస్తున్నాడు. ప్రైవేట్ ఫోటోలు కాబట్టి డబ్బు నగలు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక చీటింగ్, బ్లాక్మెయిలింగ్ కేసులు నమోదయ్యాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి 126,000 నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నపల్లి ప్రసన్న కుమార్ జల్సాలకు అలవాటు పడి ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. సోషల్ మీడియాలో మహిళలను మాయమాటలతో నమ్మించి స్నేహం చేసేవాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి నగ్నంగా ఉన్న ఫోటోలు రాబట్టి డబ్బులు నగలు ఇవ్వకపోతే సోషల్ మీడియాతో పెడతానని బెదిరించేవాడు. అతనికి భయపడి చాలామంది డబ్బు, బంగారం ఇచ్చేవాడు. ఒక దొంగతనం కేసులో నిందితుడు దొరకడంతో అతని జాతకం మొత్తాన్ని తెలుసుకున్నారు పోలీసులు. అతన్ని మోసం చేసిన వారి జాబితాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ల వివరాలు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.